దేశంలోని విద్రోహ శక్తులను అల్లరి మూకలను తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆయన చిల్లమత్తూరు మండలంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం అవ్వాలన్నారు. హిందూపురంలో చేసిన అభివృద్దిని చూసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు బాలకృష్ణ. కరపత్రాలు పాపులెట్ ఉన్నాయా? అప్పుడు పరిస్థితి ఇప్పుడు ఆ శత్రువులే కాదు, సరే అంత లోపల ఉన్న మన దేశ త్రోహులు కూడా మనం చదివి పెట్టాలి. అలాగే ఎంతో మంది ప్రాణ త్యాగాలతో మనం సంపాదించుకున్నాము. స్వరాజ్యం ఈ రోజు స్వరాజ్యానికి ఒక మన ఉన్న విధానానికి అంటే ప్రజాస్వామ్య విధానానికి ఒక అర్థం ఒక పరమార్థం తీసుకొచ్చింది నందమూరి తారకరావు. కాబట్టి మనం చరిత్ర సృష్టించాం, చరిత్ర మనం సృష్టించలేదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకుని మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకి వేసి రెండు ఓట్లు వేయాలి. ఒకటి శాసనసభ సభ్యుడైన నాకు, రేపు జరగనున్న ఎన్నికల్లో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసన అభ్యర్థి అయిన నన్ను నాకున్న జ్ఞాన సంపదలో బతుకుండి ఐశ్వర్యంలో వయసుండి మంచికి మాలని మంచి చేతిని తిరిగే మాదిగది.